అంటే రావడం జరిగింది కాబట్టి మంచిగానే ఉంటుంది. ప్రజలు తప్పుల ఆశీర్వాదం ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుందని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. మంచిగానే జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన కలిసి చెప్పుకున్న ఆశీస్సులు పొంది ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా చాలా గొప్పగా భరోసా ఇచ్చాడు. విక్రమ్ పర్వాలేదు, నేను ఉన్నాను, గౌతమ్ నాకు లేకపోయినా నేను ఉన్నాను, అన్ని విషయాల్లో నేను మీకు అండగా ఉంటాం. అందువల్ల ముందుకు బాగండి. నేను మన పార్టీ ఇక్కడ పార్టీ పెద్దలు కానీ అక్కడ కానీ హైకమాండ్లో ఉన్నటువంటి అధికారులు కానీ పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తారని చెప్పడం జరిగింది. సో అందుమిత్ర ఆయన కలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అది జరిగింది బాబు. అందువల్ల అంతా మంచిగానే ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. విషాదం వల్ల అనివార్యం తప్పనిసరిగా 6 నెలల లోపల ఎన్నిక జరపాల్సి ఉంది. అందుకని ముందుగానే ప్రశ్నించే లక్ష్యం ముందుగానే బహుశా 10 అసెంబ్లీ 7 ఒక 3 పార్లమెంట్ ఎన్నిక డిక్లేర్ చేశారు. అందువల్ల దానిలో ఒకటి ఆత్మకూరు కూడా అది లేని పరిస్థితుల్లో ఎవరు ఆ గ్యాప్ని కాస్తన్నా ఫిలప్ చేసి విక్రమ్ బాబు అని అందరూ చర్చించుకొని ఆయన విక్రమ్ బాబుని ఉంటాడని ముఖ్యమంత్రి గారు తెలియపరచడం జరిగింది. అంటే ఆయన ఇప్పటి వరకు ముగ్గురు గౌతమ్ ముగ్గురు కూడా పిల్లలు వ్యాపారం చూస్తుంటే ఆయన గౌతమ్ చాలా రోజుల క్రితమే వచ్చేసాడు. ఆయన 2004 నా పార్లమెంట్ ఎలక్షన్ నరసరావుపేట పార్లమెంట్ ఎలక్షన్ కూడా చూశాడు. అప్పుడు అసదుద్దీన్ ఓవైసి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత నెల్లూరుకి వచ్చాడు. ఎప్పుడు వచ్చినా నా ఎలక్షన్ ఎప్పుడున్నా అసదుద్దీన్ వచ్చేవాడు. ఆయన గౌతమ్ వాడు మా ఫ్రెండ్ కాబట్టి సో ఇంకా అట్లా నా ఎలక్షన్స్ మేనేజ్మెంట్ కూడా చేస్తుండే. 2012 ఉప ఎన్నిక పెద్దవాళ్ళందరూ వచ్చారు కదా మీకు తెలుసు. టి సుబ్బారావు రెడ్డి క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ విపరీతంగా పెద్ద పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన మేనేజ్ చేశాడు. ఆశిస్తున్నావు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. అందువల్ల గౌరవప్రదమైనటువంటి మెజారిటీతోనే అన్ని గెలుస్తామని కూడా అంటున్నారు. కూడా వన్ ఆఫ్ ది ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు 6-7 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా దేశంలో. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒకటి పెట్టారు, మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పెట్టారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మన బెంగళూరులో కలిశారు. ఆయన మాట్లాడారు, మేము కూడా వస్తాము, మేము కూడా సామాజిక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటామని చెప్పడం కూడా జరిగిందట. అందువల్ల ఏంటంటే బాగా మరి అన్నీ పెద్ద ఇండస్ట్రీస్లో ఐటీఎన్స్ అంటే మరి తెలిసిన విషయం కదా ఉంటారు కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ఉంటుంది. 2014 వచ్చాడు, 2019 కూడా ఎన్నికలు గెలిచాడు. బాగా మెజారిటీ మంచి మెజారిటీ 22 లక్షలు గెలిచడం జరిగింది. తర్వాత మరి ఇదే ఇట్లా విషాదం జరిగిన సందర్భంలో మరి విక్రమ్ బాబుని తప్పనిసరిగా మేము ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన్ని అందుమీదట ఆయన ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికి పరిచయ కార్యక్రమాన్ని 6 మండలాల్లో ఒక నెల్లూరు ఆత్మకూరు టౌన్లో కూడా మున్సిపాలిటీలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ లోపల గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది అది కొంత చేశాడు. ఆయన రెగ్యులర్గా ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి పార్టీ ప్రభుత్వం అనౌన్స్ చేసిన నుంచి చేశాడు. సరే ఈ లోపల ఉప ఎన్నిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఉప ఎన్నికలో మనం తప్పనిసరిగా యాక్టివ్ కావాల్సింది. ఆ సందర్భంగా మరి ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన గౌతమ్ బాబు మరి తప్పనిసరిగా ప్రజల ఆదరణ పొందాడు. కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు. మరి అటువంటి పరిస్థితులు ఈయన కూడా గౌతమ్ బాబు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు రావడం జరిగింది. అది ప్రజలందరూ ఆశీర్వదించి మరి ఎవరు పోటీ చేస్తారు ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. కానీ ఎవరు పోటీ చేసినా మనం ఎన్నిక ఉప ఎన్నికల్లో మనం ఎదుర్కోవాల్సిందే. తర్వాత మరి ఎన్నిక జరిగిన తర్వాత మనకు హార్డ్లీ 2 ఇయర్స్ కూడా లేదు మళ్ళా గడ్డల ఎలక్షన్కి. మరి తప్పనిసరిగా ప్రజలు మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేస్తారు ఆయన.
నేనేమి రాజకీయాల్లో ఎవరిని నొప్పించడం, ఎవరిని ఇతర పార్టీ వాళ్ళని ఏదో చేద్దాం అనుకోను, కానీ ఎవరి మీద కక్ష సాధింపులతోటి ఏం కార్యక్రమాలు ఏమీ ఉండవు. చేతనైతే సాయం చేయడం తప్ప ఆ విధంగా ముందుకు సాగుతారు. ఆయన కూడా విక్రమ్బాబు కూడా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుంటాడనే నేను అభిప్రాయపడుతున్నాను, భావిస్తున్నాను. మీరందరూ కూడా బాగా సహకరించండి. ఏదైనా పొరపాట్లు ఉంటే చెప్పండి, ఏదన్నా తప్పనిసరిగా సవరించుకుంటాము. ఇక్కడ మా స్వలాభం ఏమిటో ఏమీ లేదు. మూడో తేదీ 9/12/11/30 దాకా బాగుందని చెప్పారు. మన పూర్తి చేసిన గ్రామంలో అందువల్ల కానీ అది ఓపెన్ అయ్యి 11 నుంచి ఓపెన్ అవుతుంది. మేము ముందుగానే 10 గంటలకే వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూసుకొని 11 గంటల లోపలికి వెళ్తే ఆయనతో పాటు కొద్దిమంది ఎంతమందిని ఆలోచిస్తే అంతమంది వెళ్తారు. కాంబినేషన్ ట్రై చేస్తారు, పెద్ద కార్యక్రమం ఆహ్వానం చేయగలరు అని పూర్తి చేసుకుని వస్తారు. తర్వాత ప్రచార కార్యక్రమం అందరికి పోయి నమస్కారం పెట్టుకోవడం చేసేది ఏం లేదు. ప్రచారానికి ఎవరు సీఎం గారు వస్తారు సార్? సీఎం గారు ఏ ఊపిందికి రావడం లేదు కదా. ఆయన పార్లమెంట్ వెనకే రాలేదు. బహుశా మీ దీనికి వస్తారు. నేను 2,92,000 వస్తే 2012లో అంతా 20 మాసాలు జరగకముందే అది 13,478 తగ్గిపోయింది. నేను చేసిన నేరాలు లేవు, ఘోరాలు లేవు, అయినా కూడా ఆ మెజారిటీ బాగా తగ్గిపోయింది. అప్పుడు ఆత్మకూరి నన్ను రక్షించింది. అప్పుడు 28,000 చిల్లర ఆట వచ్చింది, ఆయనకు 32,000 వచ్చింది. సో దాంతో నేను బయటపడ్డగలిగాను. సరే, మిగతా అన్ని చోట్ల కూడా పాజిటివ్గానే వచ్చింది కొద్ది గొప్పలు. ఒక నెగటివ్ వచ్చింది ఉదయగిరి, కోవూరు. కోవూరులో నాకు 53,000 మెజారిటీ వచ్చింది 2012. 2014 వచ్చేసరికి అది 18,000 మైనస్. అందువల్ల అట్లా ఉంటుంది వ్యవహారం. మన ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ పెట్టింది, గడప గడప ప్రోగ్రామ్ అనేది. అది వాడుకొని ఇప్పుడు మనం ప్రతి ఇంటికి కానీ ప్రతి ఊరికి కానీ చూస్తున్నాం. సో అక్కడ ఉండే సమస్యలు కానీ క్లియర్గా ఏంటంటే మన 4 కేటగిరీలుగా చూసుకుంటున్నాం అన్నమాట. ప్రతి పథకాల వల్ల ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే గ్రామం బట్టి ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే రోజు ఆ పంచాయతీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. సో రాబోయే రోజులు అందరికీ చెప్పాము, మనం ఏంటంటే ఒక డెవలప్మెంట్ ప్లాన్ లాగా తయారు చేసి ఏమేం సమస్యలు ఉన్నాయో చూసుకొని దాని తర్వాత మనం ఈ వీటిని ఎంత రిజాల్వ్ చేసుకోవాలో నెల నెల రివ్యూ చేసి ఇవన్నీ ముందుకు తీసుకోపోవాలి. వచ్చే 12-14 మంత్స్లో ఇవన్నీ ఇష్యూ చూసిన ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి పెద్ద ఇష్యూస్ అంటే ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎక్కువ వచ్చి చిన్న రిజాల్వబుల్ ఇష్యూస్ అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏది సోమసీల నుంచి నీళ్ళు కొన్ని దగ్గర తీసుకురావడం కానీ లేకపోతే అట్లాంటి ఉన్నాయి, అవి కొంచెం టైం పడతాయి. కానీ మిగతా అన్నీ అనుకోవడం ఒక 12 మంత్స్లోనే రిజాల్వ్ అయ్యేటట్లు. మీరు ముందుగానే ఇవ్వడం చేయడం కాదు తప్ప, తప్పనిసరిగా గౌతమ్ బాబు చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా అవి ముందుకు కొనసాగిస్తారు. తర్వాత ఆయన ఈయన కూడా అన్ని విధాల అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, టెక్నోక్రాట్ కాబట్టి వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. దానికి ప్రభుత్వం, మంత్రి గారు అందరూ కూడా సహకరిస్తారని భావిస్తున్నాం. ఆయన చెప్పడం జరిగింది, అందువల్ల బాగానే ఉంటుంది, సాఫ్ట్గా జరుగుతుంది అనేది అభిప్రాయపడుతున్నాం. అంటే మీరు గడప గడప వెళ్తున్నారు కదా, నన్ను రూయిన్ చేసే పరిస్థితి కూడా రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కానీ 16 నెలలు జైల్లో పెట్టినారే, ఆ పరిస్థితుల్లో నన్ను రూయిన్ చేయొచ్చు కూడా వాళ్ళు అనుకుంటే. మేమంతా చేసేది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ చేస్తున్నాం. అదంటే అట్లాంటే నా పేగులు బయటకు వస్తాయి. అయినా కూడా ఇది సర్వైవయం. సరే, ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తుంది. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీకి, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు. అందువల్ల అన్నీ మంచిగానే ఉంటాయి, సజావుగానే ఉంటాయి అనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు సంఘం బ్యారేజ్ ఆయన నేను రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మొన్న ఆయన జర్మన్ వెళ్ళి అక్కడి నుంచి దావోస్ వెళ్ళి కూడా ఉన్నారు. నిన్న ఆయన రావడంతోనే నాకు ఫోన్ చేశాడు. నేను వాళ్ళు పిఏ ఎత్తుకున్నాను నేను చేసినప్పుడు.
ఆయన రావడంతో నేను ఫోన్ చేశాడు అన్న. ఏంటంటే ఇక్కడ చెప్తాను రాజనాథ్ గారు, ప్రపోజల్ ఫైనాన్స్ వచ్చింది చెప్తున్నారు, అది త్వరగా కాస్త క్లియర్ చేయండి. ఇప్పుడు అక్కడ ఉండే స్టాఫ్ కూడా కాస్త ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఇంజనీరింగ్ స్టాఫ్ కొందరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని అబ్జర్వ్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు. కొంత ఏమైనా మిగతా వాళ్ళు కూడా ఎక్కడన్నా అబ్జర్వ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్పాను. తప్పకుండా అన్న, మీకు ఏ సమస్య వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. గొప్పగా మనసుతోటి ఆ విషయం చెప్పడం జరిగింది. అందువల్ల అది రాబోయే రోజుల్లో బహుశా కాలేజీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీగా ముందు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారేమో, తర్వాత అది ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత కోర్స్ అయిన తర్వాత అది యూనివర్సిటీగా కూడా డెవలప్ చేస్తారని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా యూనివర్సిటీ అనే అన్నారు. మొదట ఆయన కాలేజీ అన్నాడు, తర్వాత యూనివర్సిటీ అని అనడం జరిగింది. అందువల్ల చాలా సంతోషం, ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన తర్వాత ఆయనకే ఆయన ఇక్కడ సంగం బ్యారేజ్ పేరు కూడా ఆయన గౌతమ్ బాబు పేరు పెడతా అన్నాడు ఆయన. అందువల్ల తప్పనిసరిగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇది ఏమైనా సరే వైఎస్ఆర్ పార్టీని ఏ పరిస్థితుల్లో కూడా మద్దతు ఉంటుంది మాకు, మేము మద్దతు తెలుపుతాము. మేము మీకు తెలుసు అందరికీ, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా బయటకు వచ్చినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నేను ఆయనకి మద్దతు తెలుపడం జరిగింది. ఆయన చూసి ఆయన లక్షణాలు ఓదార్పును చూసి వాళ్ళ తండ్రి గారు లేని లోటు తీరుస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మనం ఏమైనా కానీ మనం మద్దతు తెలపాలనే ఉద్దేశం చూడండి. ఏముందండి, ఆయన్నే 16 ఏళ్ళు జైలు పెట్టినారు రెండు కాదు, కాంగ్రెస్ వాళ్ళు తిరుగు కలిసి. నేను నా ప్రాణం ఎంత చిన్న ప్రాణం అట్టంటే నా పేగులు బయటకు వస్తాను, అయినా నా జోలికి రాలేదు. ఎందుకంటే ఆడ ఉన్న ఎంపీలందరూ కూడా నన్ను గురించి మంచిగా చెప్పేవాళ్ళు, ఆమెకు కూడా సోనియా గాంధీ గారికి కూడా మంచిగా చెప్పేవాళ్ళు కాబట్టి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, కొంత ఇబ్బంది. తర్వాత స్టాచ్యూ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాడు, ఇంకా 15 రోజులు అవుతుందన్నాడు ఆయన వడయారు గారు రాజమండ్రి. అది ఓకే చేసిన తర్వాత ఆ బ్రాంజ్ స్టాచ్యూ తయారైంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అంటే కోకొల్లలుగా చాలా రకం భంగిమలు ఉన్నాయి. ఇప్పుడు గౌతమ్ బాబుది ప్రత్యేకంగా కొత్తగా చేస్తున్నారు, అందువల్ల అది కొంత టైం పడుతుంది. అందుకని బహుశా నేను అనుకోవడం ఆగస్టులో పాటికి పూర్తిగా ఇనాగ్రేషన్కి రెడీ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే మేము పెట్టకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుంది. దానిలో భాగమే ఇక్కడ కూడా బహుశా చేయకపోవచ్చు, అది అటువంటి సూచనలే వస్తున్నాయి తెలుగుదేశం నుంచి. అందువల్ల బహుశా చేయకపోవచ్చు వాళ్ళ దానికి మేము తప్పనిసరిగా ధన్యవాదాలు సార్. విజయవేమల రవీంద్రనాథ్ అంటే పోటీ చేస్తానన్నారు, బీజేపీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. పర్వాలేదు బాబు, డెమోక్రసీలు ఎవరైనా చేయొచ్చు. అతనే కాదు, ఎవరైనా ఇప్పుడు ఎవరు అక్కడి నుంచి వచ్చి మోటార్ బైక్లు వచ్చి నామినేషన్ వేసిపోయారంట ఒక ఆయన. అట్లా ఎవరైనా చేయొచ్చు, మనం ఎవరు దాన్ని అడ్డుకునేదానికి. అందువల్ల ఎవరైనా ఎన్నికలే అధికార పక్షం కూడా మీదే కాబట్టి, సో ఎటువంటి ఇది లేకుండా ఉప ఎన్నికల్ని మీరు ఏకగ్రీవం చేసుకునేటువంటి అవకాశం ఆ దిశగా ప్రయత్నాలు ఏమన్నా మీ వైపు నుంచి ఏకగ్రీవం ఎలా చేస్తాం? బీజేపీ సోమవీరరాజు గారు 10 నెలల క్రితం ఇక్కడ నెల్లూరు కూర్చుండి ఆయన మేము పోటీ చేస్తామని ప్రకటన జరిగింది. ఇప్పుడు నేషనల్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం గొప్ప స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పూర్తి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మనం ఏం చేయగలం వాళ్ళని? అందువల్ల బహుశా వాళ్ళు వాళ్ళకే వాళ్ళు విరమించుకుంటే తప్ప మనం చేసేది. మొత్తం మీద మీరు యువతని ఆకర్షించడానికి ఈ ఎన్నికలు అంటే దీన్ని గడప గడప ప్రోగ్రాంలో పోయేటప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి ఇంట్లో ఎవరైనా చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నారా, దాని తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, సో దాని ప్రకారంగా ప్రతి గ్రామానికి ఒక లిస్ట్ తయారు చేస్తాం ముందర. సో దాట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఒక డేటా బేస్ తయారవుద్ది, మనకి ఎన్ని మంది ఉన్నారు ఉద్యోగం లేకుండా, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, దాన్ని బట్టి మనం కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఏంటి ఎవరెవరు ఏ ఉద్యోగం పనికి వస్తారు, లేకపోతే ఏ స్కిల్ ట్రైనింగ్ ఇస్తే దానికి ఏ ఇండస్ట్రీకి సరిపోతారు అని ఫస్ట్ మనకి ఐడియా వస్తే దాని తర్వాత ఏ ఇండస్ట్రీ తీసుకురావాలి దాని తర్వాత, సో మనం మ్యాచ్ చేయడానికి ఈజీ ఉంటుంది. అదే కాకుండా ఇంకా చాలా జాబ్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ కూడా, సో వీటిలందరికి అందరినీ పిలవాలంటే ఫస్ట్ మన దగ్గర ఈ డేటా ఉండాలి. సో ఈ డేటా తయారు చేసి రాబోయే రోజుల్లో 1 బై 1 తీసుకొని వాళ్ళని ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ తీసుకుంటున్నారు,
అనుకున్నావు అట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి క్లియర్ గా ఒక డేటాబేస్ ఈ పార్టీలో చేరుతున్నారు. నిన్న కూడా చాలా మంది చేరారు. ఈ పార్టీని ఎందుకు వదిలిపెట్టిపోతారు, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టిపోతారు? ఇప్పుడు మీరు లెక్కేసుకోండి, రాష్ట్రంలో కానివ్వండి భారతదేశంలో కానివ్వండి, ఈ ప్రజా లైఫ్లో ఇంత ఉన్నతంగా ఈ పద్ధతిగా నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో రేడ మీద లెక్కవచ్చు. ఈ రాష్ట్రంలో అయినా సరే ఏదో ఒక కథలు నడుస్తూనే ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మేము అట్లా ఏం కాదు. నేను రాజకీయ జీవితంలో ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, నర్సాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా మూడు సార్లు పోటీ చేశాను. రెండు టర్మ్స్ మూడు సార్లు పోటీ చేయడం జరిగింది, రిజైన్ చేసి కూడా పోటీ చేశాను. మరి ప్రజల్లో నేను ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని ఆదరించడం జరిగింది, వాళ్ళ సమస్యలను వినడము, సమస్యలను పరిష్కారం చేతనైనంత వరకు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇంకా ప్రజా జీవితంలో అంతకంటే ఏం కావాలి? కొందరి దగ్గరికి మనుషులు వాళ్ళు వెళ్ళను కూడా లేదు. కొందరు ప్రజానాయకుల దగ్గరికి మామూలు మనిషి లోపలికి వెళ్ళి ఎంటర్ కూడా కావడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో క్యాడర్ వెళ్ళిపోయేది ఏంది? మా పార్టీ నుంచి క్యాడర్ వెళ్ళిపోయేది ఏంది? ఇంకా క్యాడర్ వస్తుంది ఈ పార్టీలోకి, అంత ఇంకా గొప్పగా ఉంటుంది. అందువల్ల అటువంటి సమస్య లేదు. సార్, యూనివర్సిటీ అంటే చెప్పాను కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పోయింది ఏంటంటే మనం వచ్చే పథకాల మీద ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా లోటు ఉందా అనేది దాంట్లో చూడటం తప్ప ఇప్పుడు దాకా చూసింది ఇప్పుడు దాకా అయితే ఏమీ పెద్ద లోటు ఏం కనపడలేదు. మిగతా అది కాకుండా వేరే చిన్నవి ఉన్నాయన్నమాట, గ్రామంలో కొన్ని ఇష్యూస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కానీ, డ్రెయిన్ అనేది చిన్న, లేకపోతే లైటింగ్ కొన్ని దగ్గర లేదు అట్లాంటివి అన్నమాట. సో ఉండే పోయినప్పుడు అన్ని సమస్యలు కనుక్కున్నాం. సో వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గమనించింది ఏంటంటే మన ఏ ఒక్క ఇంట్లో కూడా ఎవరు స్కూల్లో లేకుండా లేదు. ప్రతి ఇంట్లో చూసాను, ప్రతి వార్డులో కానీ అందరూ స్కూల్లో ఉన్నారు. అంటే మెయిన్గా అది వచ్చే పెట్టే ప్రోగ్రామ్ అమ్మఒడి కానీ, లేకపోతే స్కూల్ని మళ్ళీ డెవలప్ చేశారు కాబట్టి దాని ఫలితం అంతా దీంట్లో కనపడుతున్నారు. సో ఇంకా మీరు మిగతా ఇష్యూస్ అంటే బయట అవుట్ సైడ్ దిస్ ప్రోగ్రామ్. సో వెరీ గుడ్ ప్రోగ్రామ్ అయితే, నేను కొత్త కదా, అసలు నాకు ఇంకా మంచిది ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే అందరికీ కలవడానికి అవకాశం వచ్చింది. నాయకులు కానీ, ప్రజలు కానీ, లేకపోతే క్యాడర్ కానీ, లేకపోతే సచివాలయం పనిచేసే స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, వీళ్ళందరూ కలవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట. తొందరగా కలిసేదానికి, దాని తర్వాత ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడానికి చాలా ఈజీ అయిపోతాము. ఆ సమస్యను బట్టి మళ్ళీ ఒక ప్లాన్ చేసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలనేది కూడా ఐడియా వస్తుంది. సో అన్నిటికీ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు సార్ గౌతమ్ రెడ్డి గారు ఓకే, రేపు 2వ తేదీ 10 to 11:30 మధ్యలో నామినేషన్ అయిపోతున్నామండి. సో దానికి మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ వీళ్ళందరిని ఇన్వైట్ చేశాము. వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, ఈ ఎలక్షన్కి మన సీఎం గారి తరఫున రిప్రజెంట్ చేయడానికి కానీ ఇవన్నీ చేయబోతున్నాం అన్నమాట. రాబోయే ఎలక్షన్కి కొన్ని ఇంపార్టెంట్ ఎలక్షన్, ఎందుకంటే ప్రతి ఎలక్షన్ ఇంపార్టెంట్ ఎలక్షనే కాబట్టి, సో అందరం కృషి చేసి ఇప్పుడు దాకా చేసిన పనితనం, మన ప్రభుత్వం పనితనం కానీ ఇవన్నీ ప్రజల్లో తీసుకుపోయి మంచి మెజారిటీ గెలవాలని చూస్తాం. ఇప్పుడు అంచనైతే మన ప్రభుత్వం చేసే పనులు బట్టి ప్రజల్లో స్పందన చూసిన తర్వాత మెజారిటీ బాగానే వస్తుంది అనుకుంటున్నాం. ఒకటి వచ్చి ఇప్పుడు దాకా అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ప్రజల్లో బాగుంది, వాళ్ళు వచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ లేకపోతే చేసే పనితీరు కానీ అవన్నీ బాగానే నచ్చుతున్నారు. మన క్యాడరు కొంచెం అంటే క్యాడర్ని ఇంకా కొంచెం మోటివేట్ చేసి తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఇప్పుడు పని కొత్తగా సచివాలయం ఇవన్నీ పెట్టున్నారు కాబట్టి అవన్నీ కొంచెం అందరితో కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుపోవాలి. ప్రస్తుతం ఇప్పుడు దాకా చెప్పింది మన బీజేపీ కంటెస్ట్ చేస్తున్నారని, ఇప్పుడు దాకా క్యాండిడేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.
వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా చెప్పారు. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా వేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే వాళ్ళు పోటీ చేయట్లేదని. సో అంతవరకు తెలుసు, అంటే కాంగ్రెస్ మిగతా పార్టీల సంగతి ఇంకా తెలియదు. సో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? మేకపాటి కుటుంబం నుంచి ఆత్మకూరు అభ్యర్థిగా మీకు పోటీ చేస్తున్నారు, భవిష్యత్తు కార్యాచరణ అంటే 2024 సాధారణ ఎన్నికలు కానీ ఇప్పుడు ఎన్నికలు కానీ భవిష్యత్తు కార్యాచరణ అంటే భవిష్యత్ అంటే ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఫర్ వాట్? ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి? ప్రస్తుతం నాకు మాత్రం ఆత్మకూరు వరకు తెలుసు, ఉదయగిరి నాకు ఇంకా తెలియదు.